ఆయన అందరు విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది, అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ, ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ. 70% పంచాయతీల్లో వాళ్ళే, అన్ని స్థానిక సంస్థ నగర పంచాయతీల్లో మనకి అన్ని నగరపాలికలు అన్ని సంస్థల్లో కూడా వాళ్ళే. అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయారు, ఫస్ట్ సిటిజన్ అంటాం, మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి, వాళ్ళకి బాధ్యత లేదా, వైసీపీకి బాధ్యత లేదా ఎంతసేపు ఆయన విమర్శించడమేనా? నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు, కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం, ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడే మాట మాట పెట్టుకుంటాం, వాళ్ళకి అన్నం పెడతామా ఆదుకుంటామా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతామా, పక్కన సహాయపడేవాళ్ళని బురదలోకి దిగి నీళ్ళలోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మన కూర్చోబెట్టి ఒక మాట అనుకుని ఉంటే చాలు చేసే వ్యక్తిని. ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండె చెమర్చింది. మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాను మీరు చాలా చాలా వరదలు ఉన్న ప్రజలకు కాదు సార్, మీరు ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు, మనస్ఫూర్తిగా యు హావ్ ఇన్స్పైర్డ్ అస్. మీకు మాటలు పట్టడం కొత్త కాదు కానీ మీరు చేసే మంచి పనుల్ని మీరు చేసే ఈ కష్టాన్ని మేము అందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం. అలాగే నేను ఈ 100 రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను. 3 అంచెల స్థానిక సంస్థలకు నేరుగా 23-24 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు 2వ విడత దాని రూపు కింద 998.662 కోట్లు విడుదలయ్యాయి. అదనంగా 24-25 ఆర్థిక సంవత్సరానికి ఒక 10 రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో 1076 కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి. ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది, అది కూడా ఆమోదం పొందింది, ఈరోజు శాంక్షన్ కూడా అయింది. ఎందుకంటే మన గౌరవ సభ్యులందరూ మాట్లాడితే మనకి పంచాయతీలకు ఉంది అంటే మీకు పంచాయతీరాజ్ శాఖ తరఫున మీకు మాటిస్తున్నాం, నిధులు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయినాయి. చంద్రబాబు గారు ప్రతిసార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆయన నాయకత్వ ప్రతిభతోటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మెల్లిమెల్లిగా కోలుకోవడానికి ఆసరా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున పంచాయతీల్లో నిధులకి వస్తున్నాయి, గుంటల దగ్గర నుంచి రోడ్లు కనెక్టింగ్ రోడ్స్ లేదంటే వాటర్ ఇవన్నీ కూడా మీకు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మేజర్గా మనం చేసింది పంచాయతీలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 70% పంచాయతీలు వైసీపీ గెలిచిన పంచాయతీలు, అందులో ఎన్నికలు జరగలేదనుకున్నది వేరే విషయం, కానీ ఆ పంచాయతీలకు కూడా ఎన్డీఏ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తనా మనా అని భేదం చూడదు, మన పార్టీ తన పార్టీ అని చూడదు, అందరికీ సమానంగా మేము చూస్తామని డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని 5,000 జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయలు, 10,000 రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి 25,000 రూపాయలు పెంచడమైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో 23 ఆగస్టు 24న గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునర్జీవనం కల్పించడం. ఈ గ్రామ సభలు సుమారు 1,00,000 మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక బలమైన ప్రపంచ రికార్డుని సాధించింది. అంటే ఇది ఏంటంటే రికార్డు నేను రికార్డు కాదు కానీ ఇది ఏంటంటే ఒక కష్ట సాధ్యమైంది. అన్నిసార్లు 13,326 పని పంచాయతీలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం గత కాలంలో, మన నిధులు ఇవ్వడం కాదు ఒకేసారి అందరినీ ఏకతాటి పైన తీసుకొచ్చి అధికార యంత్రాంగం మొత్తం కదిలింది చంద్రబాబు గారి నాయకత్వం, వాళ్ళందరూ కదిలి ఈ రోజున ఇది సాధించగలిగారు. ఇలాంటి మన
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ది పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ ని కట్ చేసి అక్టోబర్ 2న గాంధీ గారి జన్మదిన సందర్భంగా అన్ని దేశంలో మొత్తం గ్రామ సభలు మీరు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ 13,326 గ్రామ పంచాయతీలను మనం ఒకటే రోజున ఎలా చేసాం దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి మరీ పెట్టారు. ఈ 100 రోజుల్లో మనం సాధించింది చంద్రబాబు గారి నాయకత్వంలో అదొకటి. ఇరవై నాలుగు 25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వాళ్ళ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 215.80 కోట్ల బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడమైంది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు 100,000 పైగా స్థానిక సంస్థలకు ప్రతినిధులకు ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు అభివృద్ధి చేయడం కొరకు వినూత్న కార్యకలాపాలకై ప్రత్యేక దృష్టి సారించడం, తద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందేలా ఆర్జీఎస్ఏ ప్రణాళికని రూపొందించాం. రాష్ట్ర ప్రతిపాదన 40 కోట్లను సిఈసి ఆమోదించింది. 500 కంప్యూటర్లు ఉపకరణాలు కొనుగోలు చేయడం, రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం, మరి జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం వంటి రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్ర మంత్రి మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే ఉపాధి హామీ పథకంతో మే 20 తేదీ నుండి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళని పెండింగ్లో ఉంచిన వేతనాలని 281 కోట్ల రూపాయలని మన కోటి చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే 281 కోట్ల రూపాయలని చెల్లించడం. గత ముఖ్యమంత్రి మాట్లాడతారు కదా, మేము కూర్చోబెట్టి క్లాస్ వార్ అని మాట్లాడతారు. క్లాస్ వార్ అంటే ఒక కష్టపడేవాడి శ్రమను దోచుకోవటం. ఈ నరేగా పథకం కింద, ఉపాధి హామీ పథకం కింద కూలీలు వేతనాలని ఇవ్వకుండా 281 కోట్లని ఇవ్వకుండా, కష్టపడ్డ తర్వాత ఇవ్వకుండా అంటే మరి అది వాళ్ళు మాట్లాడతారు క్లాస్ వార్ గురించి. క్లాస్ వార్ మనం ఏం మాట్లాడాలి, మనం ఎంత నిలబడ్డామంటే భుజాల మీద మోసం. అందుకనే చంద్రబాబు గారి నాయకత్వం 281 కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీలు వేతనాలు చెల్లించడం అయింది. ఆగస్టు 23 రాష్ట్ర వ్యాప్తంగా మునుపెన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభల్లో గ్రామీణ సభ నిర్వహించడం తెలుసు. అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా 4,500 కోట్ల రూపాయల పనులకు గ్రామ సభలో ఆమోదం తీసుకోవడం అయింది. 46,745 ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది. ఈ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఎంఏ మనం సాధించింది. జలజీవన్ మిషన్ పథకం ద్వారా 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లను, అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైపులు వేశారు, ట్యాపులు ఉన్నాయి, ఇన్ని 1,000 కోట్ల పనులు జరిగిపోయినాయి, కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా 1/2 ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది, ఆ పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు లేవు, పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది, అక్కడి నుంచి నీళ్లు రావట్లేదు, పైపులన్నీ వేస్తున్నాయి, ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జలజీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు, నీళ్లు రావాలి. మన పింఛా డ్యామ్, మన అన్నమయ్య పింఛా డ్యామ్కు గురించి నేను వెళ్ళి పర్యటనకి తిరిగి వస్తూ ఉంటే ఒక 10 మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను, మన వాళ్ళ ఆపింది బండి, ఏమ్మా ఏంటంటే నీళ్ళు లేవయ్యా, కొంచెం నీళ్ళు ఇప్పించరా, నీళ్ళు ఇప్పించని మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఆవిడని చూస్తే. అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక 5.5 అడుగులు 6 అడుగులు ఎత్తుంది అంతే, 10 కుటుంబాలు ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా, డిప్యూటీ సీఎం ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా 10 రోజుల్లో less than 7-8 డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చెయ్యాలి అంటే పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు, అధికారులు ఉన్నారు, కానీ ఈ రోజున పని చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వం లేదు.